ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అనే రేఖీయ సమీకరణానికి గ్రాఫ్ను గీయండి ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న అనేక బిందువుల సమూహాల సమ్మేళనాన్ని రేఖ అని పిలుస్తారని మీకు ముందే తెలుసు కదా రేఖను గ్రాఫ్లో గీయాలంటే ముందుగా వాటి నిరూపకాలను కనుక్కోవాలి అంటే ఇచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరచగలిగే ఎక్స్ వై విలువలను మనం కనుక్కోవాలి దాని కోసం ముందుగా కొన్ని ఎక్స్ వాల్యూస్ని తీసుకుని వాటికి వై వాల్యూస్ని కనుక్కుంటాం కాబట్టి ముందుగా ఇచ్చిన సమీకరణం ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ వై ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ సమీకరణాన్ని వై ఇజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలోనికి మార్చి వచ్చిన సమీకరణంలో కొన్ని ఎక్స్ వాల్యూలను తీసుకుంటే వాటికి సంబంధించిన వై వాల్యూస్ని కనుక్కోవచ్చు కదా ఇచ్చిన సమీకరణం ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఇరువైపులా ఫైవ్ ఎక్స్ని తీసివేయగా మనకు టూ వై ఇజ్వల్ టు ట్వంటీ మైనస్ ఫైవ్ ఎక్స్ వస్తుంది రెండు చే ఇరువైపులా భాగించగా వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఫైవ్ ఎక్స్ బై టూ వస్తుంది అంటే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ బై టూ ఇంటూ ఎక్స్ ఈ సమీకరణంలో ఎక్స్కి కొన్ని వాల్యూస్ని ఇస్తే మనకు వాటికి సంబంధించిన వై వాల్యూస్ వస్తాయి ఆ తర్వాత పాయింట్స్ని గ్రాఫ్లో గుర్తిస్తే మనకు కావలసిన రేఖ గ్రాఫ్ వస్తుంది ఇక్కడ ఎక్స్ వై విలువలకు సంబంధించి ఒక టేబుల్ తయారు చేస్తున్నాను చూడండి ముందుగా ఎక్స్ని సున్నాగా తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ బై టూ ఇంటూ జీరో దాట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ జీరో అంటే టెన్ వస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు టెన్ అవుతుంది అంటే పాయింట్ జీరో కమ టెన్ వచ్చింది ఈ బిందువును గ్రాఫ్లో గుర్తిస్తున్నాను చూడండి ఇది మూల బిందువు వై ఈజ్ ఈక్వల్ టు టెన్ అంటే వై అక్షం పైకి పది వద్ద గుర్తించాలి అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కాబట్టి ఇది జీరో కామా టెన్ బిందువు ఇంకొక బిందువును గుర్తించుదాం ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టూని తీసుకుంటే ఇక్కడ ఈ స్థానంలో టూ యొక్క గుణకాలను తీసుకుంటాను ఎందుకంటే హారంలో రెండు ఉంది కాబట్టి తీసుకున్న వాటిని రెండు భాగిస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ బై టూ ఇంటూ టూ దాట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ బిందువు రెండు కామ ఐదు అవుతుంది ఈ బిందువును గ్రాఫ్లో గుర్తిస్తాను చూడండి ఇది ఎక్స్ అక్షం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ కాబట్టి వన్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది కాబట్టి పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఉంటుంది బిందువు టూ కమ ఫైవ్ ఏదైనా ఒక రేఖను గీయాలంటే రెండు బిందువులు ఉంటే సరిపోతుంది ఒకవేళ ఇది సరళరేఖ అయినట్లయితే రెండు బిందువులను కలిపితే సరిపోతుంది మనకు తెలియదు కాబట్టి ఇంకా కొన్ని బిందువులను కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ని తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ బై టూ ఇంటూ ఫోర్ రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది ఐదు ఇంటూ రెండు అంటే పది టెన్ మైనస్ టెన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది కాబట్టి ఈ బిందువు నాలుగు కామ సున్నా అవుతుంది ఈ బిందువు మన లైన్పై ఉంటుంది బిందువును గ్రాఫ్లో గుర్తిస్తున్నాను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే వన్ టూ త్రీ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఈ బిందువు ఎక్స్ అక్షంపై ఉంటుంది ఈ బిందువు నాలుగు కామ సున్నా ఇక్కడ ఉంటుంది ఇదే విధంగా ఇంకొన్ని బిందువులను కనుక్కోవచ్చు చాలా బిందువులను గుర్తించవచ్చు కానీ రేఖను గీయాలంటే మనకు రెండు బిందువులు చాలు కాబట్టి వచ్చిన బిందువులను కలుపుతున్నాను మనకు రేఖ వస్తుంది ఇచ్చిన రేఖా సమీకరణం ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ యొక్క గ్రాఫ్ ఇలా స్క్రీన్ మీద ఉన్నట్టుగా ఉంటుంది రేఖను రెండు వైపులా పొడిగిస్తున్నాను ఇదే ఇచ్చిన రేఖ యొక్క గ్రాఫ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం